నేంగిడకుట్ల కాలేజీ విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయాలకు వచ్చిన ఇలా అదే విధంగా మంచి కొట్లాడే శక్తి ఉంది విద్యార్థుల సమస్యల మీద చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలని గత 7 గంటలుగా కొట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చే ఉద్యోగాలు వస్తుందని చెప్పి చెప్పింది ఇస్తలేదు కాబట్టి ఆ కొట్లాడుతున్నటువంటి ఆయనను పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు సాధించుకోవాలని చెప్పి ఈ రోజు వెంకట గారిని పెట్టినాం మీరు దయచేసి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టారు సార్ ఆశీర్వదించమని సందర్భంగా కోరుతా ఉన్నాం మీరు ఆలోచన చేయండి అమ్మా ఇయాల మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని చూడండి వెంకట గారు రాజయ్య గారు నేను కొమరయ్య గారు సదానందం సారంగ పాణ్యం మేము వచ్చి ఏం చెప్పినాం ఇవాళ మీకు 2000 పెన్షన్ వస్తుంది కావచ్చు కానీ ఇంత చదువుకున్న కొడుకు ఈ తెలంగాణలో 191000 ఖాళీలు ఉన్నాయి ఆ ఉద్యోగం వస్తే సర్కార్ జీతం 40000 రూపాయలు వచ్చింది గౌరవమా ఎవరు ఇచ్చే 2000 పెన్షన్ గౌరవమా మనం ఉద్యోగాల కోసం కొట్లాడేటువంటి అనుకుంటావా ఈ పెన్షన్ ఇచ్చడానికి సర్కండమని చెప్పి అనుకుంటావా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ మేము అల్లే డబల్ బెడ్రూమ్ ఇస్తామని మేము చెప్పలే సిలిండర్ ధరలు పెంచుతామని సిలిండర్ మేము ఉన్నప్పుడు 400 రూపాయలు ఉండే ఇవాళ 200 అయింది 200 అన్నారు మరి 1000 రూపాయలు అయింది కదా అమ్మా ఎట్లా న్యాయమా చెప్పండి మీరు సిలిండర్ ధర 7 ఏళ్లలో 900 దాటిపోయి 1050 చేసిపారేసే పిల్లలు సైకిల్ మీద తిరుగుతుంటే జీబులు తిరుగుతుంటే మొత్తం డీజిల్ పెట్రోల్ ధర విపరీతంగా వచ్చే ఏం చేసిండు చెప్పు మరి కనీసం ఆఖరికి జరిగిందా లాభం అంటే దేశంలో ఆస్తులన్నీ అమ్మేస్తాడు దాంతో మనకు లెక్కలే కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మన అన్నదమ్ములు ఏర్పడ్డప్పుడు ఎట్లయితే ఏర్పడితే వచ్చే అప్పులు ఆస్తులు ఉంటాయో మన తెలంగాణ 60 ఏళ్ళు ఆంధ్రలతో కలిసి ఉండగా వేరుపడితే మనకు వచ్చిన అప్పు 60 ఏళ్లలో 60000 కోట్లు కానీ ఈ సర్కార్ వచ్చినాక 7 ఏళ్లలో మనందరిని కుదువ పెట్టి 4 లక్షల కోట్లు అప్పు చేసిండమ్మా నేను తప్ప అయితే ఈ ఊర్లో చదువుకున్న లవ్వాలని అడగండి టిఆర్ఎస్ వాళ్ళని అడగండి బీజేపీలను అడగండి నేను చెప్పేది తప్పైతే మీరు ఏ జిమ్మెదారు చెప్తే ఆ జిమ్మెదారు నాది కాబట్టి అందుకే మన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలంటే ముఖ్యంగా పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు తెచ్చుకున్నాం అవి రానప్పుడు అవి కొట్టాడడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత అందుకే ఇలా యువకుడు వెంకట మీ ముందుకు తీసుకొచ్చినాం కాబట్టి అతన్ని తప్పకుండా మీరు అసెంబ్లీకి పంపండి మీ ప్రతినిధిగా ఉద్యోగాల కొరకు అదేవిధంగా ఈ యొక్క చదువులకు చదువుకునే పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ ఇతరత్ర అంశాల కోసం కొట్లాడుతున్నారు.